హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుంటూరు నాగరాజు యూట్యూబ్ ఛానల్. ఏం చేస్తున్నావు అమ్మాయి? ఏంది మటన్ కోస్తున్నావు? ఏకాదశి పండుగ రోజు మటన్ కోయచ్చా? కార్తీక మాసం ఒక నెల ఉంటే కష్టం తినడానికి. ఒక నెల విన్నంటావు నన్ను? ఇవాళ పండుగ రోజు పక్కన కోస్తాను, తెచ్చుకోకుండా ఉంటావా నువ్వు? ఫ్రెండ్స్, మాది మీ మరి మీ ఊర్లో ఎట్లా ఉంటుందో మీరు చెప్తారు. మాకాడ పూజే ఆరతే నైవేద్యమే మటన్ మటన్ చికెన్ చికెనే అంతేన కదా మన ఊర్లో. శ్రీరామనవమికి కార్తీక మాసం తినరు ఫ్రెండ్స్. ఒక క్వశ్చన్ చెప్పు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మటన్ కదా, కేజీ తీసుకొచ్చిన మా ఊర్లో కేజీ వచ్చేసి 800 రూపాయలు. 850? ఓ, 50 కూడా పెరిగింది కదా. 850 రూపాయలు మరి ఆ సొప్పున అయింది. మరి మా కాడైతే ఫ్రెండ్స్ మేమైతే తింటాం, ఏ పండగకైనా సరే పూజ మటన్ మటన్ చికెన్ చికెనే. మా ఖమ్మం ఏరియా మొత్తం కూడా ఇట్లనే ఉంటుంది. ఇది పరిస్థితి. చాలా మంది అంటారుగా ఏకాదశి రోజు మాసం ఏంటి తప్పు అంటుంటారు. మరి ఎక్కడి నుంచి వస్తున్న ఆచారం ఫ్రెండ్స్, మా ఏరియా మొత్తం కూడా తింటనే ఉంటాం. మరి నా తప్ప చెప్పండి, అందరు తింటున్నారు, మేము తింటున్నాం. మరి మా కాడ అయితే కేజీ 850 రూపాయలు ఉంది. అంటే ఇప్పుడు కొంతమంది ఎక్కువ రసాలు చేసే వాళ్ళు తింటారు బాబు ఏకాదశి రోజు, శివరాత్రి రోజు, ఏకాదశి రోజు తింటారు. కాకపోతే మన ఇంట్లో ఏంటంటే తెలంగాణలో భాగాలు కలిసి పోసుకుంటారు కదా, కాకపోతే ప్రాణం ఆగదు బాబు. పండగ ఇంట్లో పూజ చేసింది ముఖ్యం కాదు, మటన్ చికెన్ తీసుకొచ్చిందే పండగ. మీలాంటి వాళ్ళు ఇంకా నేను తాగా తాగే వాళ్ళకి కార్తీక మాసంలో ఒక నెల అట్లా ఉంటున్నారు నా వాళ్ళ మీరందరూ. నువ్వు జనవమ్మా? జనమంతా ఎవరు ఇష్టం అంది మరి ఇయ్యాలి ఎందుకు నువ్వు ఏడాట్లు కోసారు ఫ్రెండ్స్? ఏడాట్లు అంటే ఊరు మొత్తం ఏడాట్లు ఏకాదశి రోజు కోసిన ఊరు మా ఊరు ఫ్రెండ్స్. మరి అది మా ఊరు అంతా కోస్తారు, తింటున్నారు. మరి ఏం చేస్తాం, నలుగురితో పట్టున్నారా కులంతో గోవింద కష్టం. అసలు ఏకాదశి అంటే ఏంది? ఏకాదశి అంటే విష్ణుమూర్తి నిద్రపోతున్నాడు కదా, నిద్రపోతున్నాడు. కార్తీక మాసంలో విష్ణుమూర్తి నిద్రలేస్తాడట. అట మనకి ఏం అరక ఏకాదశి, తొలి ఏకాదశి. ఇది మన హిందువులకి ప్రారంభం అంట పండగలకి. ఓకే, మరి ఏడుపు గుట్ట ఏకాదశి అంటారండి? అట్ట అన్నారు. నీ బాగుంది ఏంది చెప్పానా? ఏడుగుట్ట ఏకాశం ఎందుకంటే నాకు తెలిసి రైతులు కాడ పంటలన్నీ మొదలుపెట్టి పెట్టుబడులన్నీ పెట్టి ఏ గింజలు రూపాయి ఉండదు కాబట్టి పండ్లు చూసుకోవడానికి డబ్బులు లేక దీన్ని రైతులే కోసారు. ఏడాట్లు ఇది పరిస్థితి ఫ్రెండ్స్. మరి మీ ఊర్లో ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా కోసం. వతాల గురించి మాకు ఎందుకులే? ఓకే ఫ్రెండ్స్, బాయ్.